అసంతృప్తి భారీ ఎత్తునుంది. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నది. ఎంతవరకు వాస్తవమో ప్రభుత్వం అయితే చెప్పట్లేదు. మొన్న ఎమ్మెల్యేలందరూ రోడ్డు మీదకి వెళ్ళాలి, ఖచ్చితంగా సచివాలయాలన్నింటినీ చూడాలి, ఉగాది నుంచి జనంలో ఉండాలి అని ముఖ్యమంత్రి చెప్పిన దాని తర్వాత తెలుగుదేశం అంచనా ఏంటంటే 85 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉందని పీకే టీం ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి నివేదిక. ఆ కారణంగానే ఎమ్మెల్యేలందరినీ కూడా ఖచ్చితంగా ఇందులో 35 మందిది అయితే వాళ్ళు సరిగ్గా ప్రజల దగ్గరికి వెళ్ళగలిగితే సెట్ అవుతుంది, మిగతా 50 మందిది మాత్రం పూర్తిగా వ్యతిరేకత ఉంది. వాళ్ళది ఈ ఒక 6 నెలల్లో ఏడాదో చూసి వాళ్ళ ప్లేస్లో రీప్లేస్ చేస్తారు వేరే ఎమ్మెల్యే క్యాండిడేట్లని. ఈ మంత్రివర్గ విస్తరణ తర్వాత దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అన్నటువంటిది తెలుగుదేశం వాళ్ళ ఫీలింగ్. మరి అది ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు నిజం అన్నటువంటిది భవిష్యత్తులో తేలాల్సిన అంశం.